శ్రీ శ్రీ శక్తి వినాయకుడికి చూడండి. హే గాయ్స్, హాయ్ హలో నమస్తే వనక్కం మాదాబ్. మేక్ ష్యూర్ యూ పీపుల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, టర్న్ ఆన్ ద బెల్ ఐకాన్ టు బి నోటిఫైడ్ ఆన్ మై ఎవ్రీ అప్డేట్, అండ్ ఆల్సో డూ ఫాలో మీ ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ ఉంది, ఫాస్ట్గా వెళ్ళి ఫాలో అయిపోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వినాయక చవితి మీ అందరికీ. అండ్ వినాయకుడు మీ అందరినీ మంచిగా చల్లగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఇంటర్ రోల్ చేసి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. మా ఇంట్లో అయితే ఇంకా పూజకి మొత్తం రెడీ అవుతుంది, మమ్మీ ఇంకా అన్నీ రెడీ చేస్తుంది. అంతలోపు ఒక చిన్న డిస్కషన్ పెట్టుకుందాం. నాకు తెలిసి జాతి కుల మత భేదాలు లేకుండా ఏదైనా ఒక పండగను సపోర్ట్ చేసేది ఉందంటే మాత్రం అది వినాయక చవితే. ఎందుకంటే ప్రతి వాళ్ళు పందిరి దగ్గరికి వచ్చి సపోర్ట్ చేస్తారు, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. వినాయక చవితి అందుకే నాకు చాలా స్పెషల్ అన్నమాట. నాకు ఏ పండుగ అన్ని పండుగల కన్నా వినాయక చవితి అయితే మనం చాలా స్పెషల్. నాకైతే మాత్రం నాకు అప్పుడు అనిపిస్తుంది అనమాట, విఆర్ ఇండియన్స్ అని. చాలా హ్యాపీగా ఉంటుంది అందరూ కలిసి, హిందూ ముస్లిం క్రిస్టియన్ తేడా లేకుండా మొత్తం అందరూ కలిసి ఒకే దగ్గర పనిచేసి ఎంజాయ్ చేస్తాం చూసారా, అక్కడ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఒక చైల్డ్హుడ్ మెమరీ అయితే ఉందన్నమాట. అదేంటంటే చిన్నప్పుడు వినాయక చవితి ముందు రోజు స్కూల్ నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు బస్సులో నుంచి బయటికి చూస్తే పెద్ద పెద్ద వినాయకుడులు పెద్ద పెద్ద పందిర్లు కనిపిస్తుంటే పక్కన నా ఫ్రెండ్స్కి చూడరా చూడరా మాయ అంత పెద్ద వినాయకుడు అనుకుని చెప్తుంటే ఆ ఫీల్ అయ్యాయి. నేనైతే మాత్రం నా స్కూల్ మెమరీస్ని ఎప్పటికీ మర్చిపోలేను. మీలో ఎంతమంది ఇంకా మీ స్కూలింగ్ని మిస్ అవుతున్నారు కింద కమెంట్ చేయండి, నేనైతే మనం చాలా మిస్ అవుతున్నాను. మా ఇంట్లో పూజ అయిపోయిన వెంటనే నేను మీకు మా ఊర్లో వినాయకుడిని కూడా చూపిస్తాను. నైట్ అంతా కుర్రలు బాగా కష్టపడి పందిరిని చాలా బాగా డెకరేట్ చేశారనమాట. ఒకప్పుడు మేము కూడా నైట్ అంతా పడుకోకుండా రక్తాలు చిందించిన రోజులు ఉన్నాయి. వినాయక చవితికి చాలా కష్టపడేవాళ్ళం అనమాట. ఆ ఊపు ఆ చూసి మళ్ళీ మళ్ళీ రాదు. ఇప్పుడు ఎలా డెకరేట్ చేశారు, ఎంత బాగా డెకరేట్ చేశారో నేను అయితే మీకు ఈ బ్లాగ్లో చూపిస్తాను మా ఊర్లో వినాయకుడిని. సో స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. ఇప్పుడైతే నేను మీకు మా వినాయకుని చూపిస్తాను, చూడండి. మా ఇంట్లో పెట్టింది చూసారా, కనిపిస్తుందా డెకరేషన్? అంటే మమ్మీ చేశారు, అలాగే పూజ ఇంకా 100,000 ఉంది. ఇవన్నీ ప్రసాదాలు అన్నమాట, ప్రసాదాలు అన్ని విఘ్నేశ్వరుడికి. సో మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మా ఊర్లో వినాయకుడిని మీకు చూపిస్తాను. వెళ్దాం వినాయకుడి దగ్గరికి, వెళ్దాం మా ఊర్లో వినాయకుడి దగ్గరికి, లెట్స్ గో. చక్రి ఈవెంట్ ఆర్గనైజర్ చక్రి, పులి 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 సంజు, దినేష్ ద డాన్సర్. బ్లాగ్ పెడుతున్నాను ఇప్పుడు, దండం పెట్టుకోండి రా, దండం పెట్టుకోండి, దండం పెట్టుకోండి. శ్రీ శ్రీ శక్తి వినాయకుడికి. బ్లాగ్ చూసిన ప్రతి ఒక్కరికి స్వామివారు ఎలా తలగా చూస్తారనే మరి మరి కోరుతున్నాం. వినాయక చవితి రోజు వర్షం మాత్రం మ్యాండేటరీ. వర్షాన్ని ఎంజాయ్ చేస్తే బాయ్స్ ఎంజాయింగ్ ది వైబ్. బాయ్స్ చిన్నప్పుడైతే ఇంట్లో పూజ ఊర్లో వినాయకుడిని చూసి చూడగానే సైకిల్ వేసుకొని ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోయి అందరినీ పోగేసుకొని వెళ్ళి ఊర్లో ఎక్కడెక్కడ ఏ వినాయకులు ఉన్నాయో మొత్తం కలెక్ట్ చేసి, ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి అక్కడక్కడ అన్ని ప్రసాదాలు తినేసి మధ్యాహ్నం 2-3 గంటలకు అప్పుడు ఇంటికి వచ్చేసి రిలాక్స్ అయ్యేవాళ్ళనమాట. సో స్కూలింగ్లో చాలా బాగుండేది, ఇప్పుడు ఇంకా ఛాన్స్ లేదు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో, హోప్ యు పీపుల్ లైక్ ఇట్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే గంట సింబల్ మాత్రం పక్కా కొట్టండి. థ్యాంక్ యూ, బాయ్. For being here.
बहुत बहुत धन्यवाद।